నా పేరు సుశీల్ అండి. మేము నా మనవడు నా కొడుకు డిగ్రీ చదివాడండి. అంతకుముందు 2014లో మేము హ్యాపీగా బతికామండి. మా బ్రతుకులకి ఏ లోటు లేదు. మాకెక్కడా కూడా సీకు చింత అంటూ మాకేది కలగలేదు కూడా. మళ్ళా ప్రభుత్వం వచ్చిందండి, కొత్త ప్రభుత్వం ఎక్కాడండి జగన్ బాబు గారు. బాబు ఎక్కి బాధలు మిగిలిచ్చాడండి మాకు. వడ్రంగ పని చేసే నా బిడ్డకి పని లేదు, టాపీ పని చేసే నా బిడ్డకి పని లేదు, రంగులు మేస్త్రి నా మనవడు తనకి పని లేదండి, పని లేక ఈ 5 నెలల మట్టి మేము అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నామండి. మేము ఏడుస్తున్నాం. అప్పుకెళితే అప్పివ్వరు, అద్దె కట్టకపోతే బయటకు పొమ్మంటారు. మేము ఏ రీతిగా బ్రతకాలి జగన్ బాబు? నువ్వు దేనికి ఎక్కావు అసలు గడ్డి? దేనికి ఎక్కావు? మా ఉసురులు పోసుకుంటానిక, మా కడుపు మంట చల్లారుస్తానిక? 3 సంవత్సరాలు పాదయాత్ర చేసావు, ఏదో వాదార్పు యాత్ర చేసావు, ఇన్ని చేసావు, ఇంగ్లీష్ ముద్దులు ఒకటి పెట్టి జనాన్ని బొట్లా వేసావు. కానీ బొట్ల పడిపోయావరు, ప్రజలందరూ బొట్ల పడ్డారు. నువ్వేదో చేసేస్తావు, ఏదో ఒరిగిస్తావు, మా నేత్రం ఒక పెద్ద ఇసుక బొట్ట పెడతావని ప్రజలు కలలు కన్నారు. కానీ కలలు కలలుగానే మిగిలిపోయినాయి. కానీ మీరుగా ఏమి చెయ్యలేదండి జగన్ గారు, మీరేమి చేస్తారని కూడా పనికిరారు. మీరు గడ్డి దిగితే చాలా బాగుంటుందండి. మీరు ప్రజలు ఇంత మంది వచ్చారంటే ఎవరి గురించి వచ్చారండి? మా బాధల గురించి వచ్చాం, మా అవస్థల గురించి వచ్చాం, మా అక్కల గురించి వచ్చామండి. నాకు షుగరు బీపీ అయినా ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నానంటే నా బాధ చెప్పుకుంటానికి. నా ఇంటిలో ఈ రోజు నా పెద్ద కుమారుడు చనిపోయిన రోజండి. నా బిడ్డకు పిండం పెడతాను కదా, రూపాయి లేదు నా దగ్గర. పిండం పెడతాను నా దగ్గర, రూపాయి లేదు. ఏం చెయ్యాలి నేను? అడుక్కోవాలా చెప్పు. నిన్ను గద్దెక్కించక మేము అడుక్కోవాలా? ఇంటింటికి వెళ్ళి పిలిచెత్తుకోవాలా? ఎందుకో మాకు పరిస్థితి కల్పించావు. నువ్వు ఇసుకెందుకు రిలీజ్ చేయవు? ఇసుకెందుకు ఇవ్వవయ్యా? నీ అమ్మామకుడు సొమ్మ నీ బాబుగాడి కట్టవా? నువ్వు ఇసుక మోదేసుకుంటాకే ఎవడ బాబుగారు సొమ్మ? ఇసుక నువ్వు ఇసుక జాగీరదారివా? నువ్వు ఒక పెద్ద తొక్కులక్కువే. నీకు తొక్కులక్క పాలన ఈ ప్రజలు ఇచ్చారు, కానీ నువ్వు తొక్కులక్క పాలన చేస్తూ నువ్వు ఒక ఇసుక తక్కిడివి, అత్యాశారు ఒక పేరు తక్కిడి. మీ ఇద్దరు ఏకమయ్యి మా రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారా? మా రాష్ట్ర ప్రజలు అన్యాయం చేస్తున్నారా? అన్నమో రామచంద్రాన్ని అడుక్కుంటున్నారు. ఇంకా ఉన్న బంగారాలు అన్ని తాకట్లకు వెళ్ళిపోయినాయి. ఇంకా ఉందేంటంటే ఇంట్లో ఉన్న బింది, చెంబు, మంచం ఇవి కూడా మేము అమ్ముకోవాలి. నువ్వు ఇలాగే 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోతే మేము రోడ్డు మీద భిక్ష ఎత్తుకోవాలి, మేము మీ పిల్లలు. నువ్వు ఇసుక ఎందుకు రిలీజ్ చేయవు? ఎందుకు? నీ నాయకులు చెప్పట్లేదా? నీ నాయకులు కోతలకు వస్తున్నారు, మహాకోతలు. అబ్బాబాబా, వార్తలు వింటుంటే మొదలు పోతుంటే ఒక్కొక్క నాయకుడు మాట్లాడుతుంటే అబ్బా ఆహా, ఎంత గొప్ప నాయకులా! ముడ్డు మీద ప్యాంట్ వేసిన నాయకుడు మాట్లాడుతున్నా, ఒంటి మీద జాకెట్ అంటే తెలియని నాయకురాలు మాట్లాడుతామే, ఇదేనా మీ నాయకత్వం? ఏం చేస్తారని ప్రజలకు మీరు ఏం చేస్తారు? ఒక్కరోజు సీఎం నాకు ఇచ్చి చూడు, ఒక్కరోజు సీఎం నేను జరుపుతా, నేను చేస్తా. సీఎం పాత్ర ఏంటో నేను చేస్తా, ఒక్కరోజు సీఎం నాకు ఇచ్చి చూడు. నువ్వు చేసే తొక్కలకు పాలన, నువ్వు చేసే పనికిమాల పాలన నీ కళ్ళ ముందు నేను చూపిస్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటకు రా, నీకు ఇప్పటికైనా మానవత నీలో ఉంటే నువ్వు తినేది కడుపుకు అన్నవా? పరలోక నుంచి ఆమె దేవుడు మన్నాను పంపుతున్నాడా? నువ్వు అక్కడికే పంపుతున్నాడా మన్నా? నీ ఒక్కడికే దేవుడా? దేవుణ్ణి అడ్డు పెట్టుకుని గద్దెక్కావు జగన్మోహన్ రెడ్డి, అదే దేవుణ్ణి గద్దె దించుతాడు, ఇది గ్యారంటీ, అదే దేవుణ్ణి గద్దె దించుతాడు.
నువ్వు ఆయన బిడ్డలకు అన్యాయం చేస్తున్నావు, వాళ్ళ నోట్లు కొడుతున్నావు, వాళ్ళ కడుపులు కొడుతున్నావు, వాళ్ళ ఆకలం అంటే నీకు తెలవట్ల. ఒక్క 2 గంటలు తినకపోతే పేగులు మలమల మాడిపోతీరా? నీకేం తెలుసు? నీకేం తెలుసు? ఆకలే ఎక్క కూర్చొని చిక్కెన్లో మాటలు నీ ఎక్క బాగా దంచుకుంటావు, కానీ పచ్చడి మధ్య నోచుకోవాలని నిరుపేద ఉన్నారు.